స్పెయిన్ చాలా దగ్గర అన్నమాట ఈ మొరాకో నుంచి. అన్ని రోడ్లలో కనబడుతున్నాయి, జనాలు ఎగబడుతున్నారు. పొడి అమ్మ 6 గుడ్లు 150 రూపాయలు అట, మరీ దారుణం ఇది. ఇది ఆఫ్రికా కాంటినెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ కంట్రీ అన్నమాట. టోపీ దోసలా ఉంది ఇది. ఈ హసన్ టు మాస్క్ లో దాదాపు 105,000 మంది దాకా ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చు అంట. 15 ప్రైజెస్ చూద్దాం. 2,17,000 పడుతుంది ఇక్కడ. ఈ సముద్రాన్ని ఆనుకొని అదిరిపోయింది లొకేషన్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా మన వెస్ట్ ఆఫ్రికా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ నేను ఒమాన్ నుంచి వచ్చాను. ఆల్రెడీ ఒమాన్కి సంబంధించి వీడియోస్ చేశాను అండ్ ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసే ఎవరైనా చూడకపోయింటే చూసేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వెస్ట్ ఆఫ్రికాలో మన ఫస్ట్ కంట్రీ ఆల్రెడీ మీకు తెలిసిందే, మొరాకో. సో మొరాకో కసబ్లాంకాలో ఉన్నాను అన్నమాట ప్రజెంట్. ఈరోజే డే 1. నేనైతే మా హోస్ట్తో స్టే చేస్తున్నాను కదా, సో నేను అంతా ఆవిడతో మాట్లాడడం, ఇంకా రూమ్లోనే అయిపోయింది టైం అంతా. సో ఈరోజైతే డే 1 నార్మల్గా మొత్తం సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం బయటకు వచ్చా. సో ఇప్పుడైతే రకరకాల ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మొరాకో మాల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ కసబ్లాంకాలోనే ఒక పెద్ద మాల్ అనమాట అది. సో అక్కడ నుంచి ఆ తర్వాత ఒక మాస్క్ కూడా ఉంది, సో వాటికి కూడా వెళ్తాను. సో ఫస్ట్ అయితే ఆ మాల్కి 2 కిలోమీటర్స్ నడుచుకుంటే వెళ్ళాలి. రోడ్డుకి అటు ఇటు మంచిగా చెట్లు, బాగుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, మంచి సీజన్లో వచ్చాను నేను. దాదాపు ఒక 2.5 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ అలాగ మొరాకో మాల్ వరకు అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చిన ఈ మొరాకో మాల్ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే లార్జెస్ట్ మాల్ అన్నమాట. సో ఈ కసబ్లాంకాలోనే ఉంది ఇది. ఇక్కడేమో హెలోవీన్ డే, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హెలోవీన్ క్యాప్ టోపీ దోసలా ఉంది ఇది. సో విత్ హెలవెన్ గుమ్మడికాయ అందరూ నన్నే చూస్తున్నారుగా. ఈ మొరాకో మాల్ హైట్ ఎక్కువ లేదు చూడండి, బుడ్డిగా ఎంత ఉంది, చిన్న కప్పు. బట్ ఇటువైపు మాత్రం ఆ చివరికి ఉంది, నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఉంటుందేమో స్ట్రైట్గా అలాగా. ఈ మొరాకో మాల్లో యూనో అని చెప్పి యాపిల్ స్టోర్ ఉంది. సో ఇక్కడ మనం ఐఫోన్ ప్రైజెస్ అయితే చూద్దాం. ఈ వీళ్ళ దగ్గర అయితే 16 ప్రజెంట్ స్టాక్ లేదంట, బట్ 15 అయితే ఉంది. 15 ప్రైజెస్ చూద్దాం. 15 ప్రోమాక్స్ అయితే 18,990 దిరమ్స్ అండ్ 15 ప్రో అయితే 15,990 దిరమ్స్, 15 ప్లస్ అయితే 12,990 అండ్ జస్ట్ 15 అయితే 11,990 దిరమ్స్. ఇవి వీటి ప్రైజెస్ అన్నమాట. 16 ప్రోమాక్స్ ప్రైజ్ అయితే కనుక్కున్నాను. వీళ్ళ దగ్గర స్టాక్ లేదు కానీ దాని ప్రైస్ అయితే 16 ప్రో మ్యాక్స్, 1 TB అయితే అరౌండ్ 2,17,000 పడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, మనకి ఇండియాలోనే తక్కువ అనుకుంటాయి ఇక్కడ కన్నా. ఇక్కడ హెలోవీన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి, డెకరేట్ చేసి పెట్టారు మంచిగా. బాగుంది, నీట్ డెకరేట్ చేసి పెట్టారు లోపలంతా. టోపీ దోశ, హ్యాపీ హెలోవీన్. బ్యూటిఫుల్ అక్వేరియం ఒకటి ఉంది, సేమ్ దుబాయ్ మాల్లో కూడా ఈ టైప్లోనే ఒకటి ఉంటుంది అనమాట. బట్ అది చాలా పెద్దది, ఇదైతే చిన్న అక్వేరియమే బట్ చాలా బాగుంది. మాల్ మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పెట్టారు. పై ఇంకా బాగుంది చూడండి, తోకచాప. ఈ కింద అన్ని చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉన్నాయి చేపలు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, బాగుంది. చిన్నపిల్లలు చుట్టూ చేరి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే మాల్ లోపల నుంచి బయటకు అయితే వచ్చేసాం అండ్ ఈ దగ్గరలో ఒక పెద్ద మాస్క్ ఉందన్నమాట. ఈ ఆఫ్రికా కాంటినెంట్లోనే సెకండ్ లార్జెస్ట్ మాస్క్ అది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మీకు ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ మాల్ దగ్గర నుంచి అలా కొంచెం ముందుకు వస్తే మొత్తం ఇక్కడ లొకేషన్ అదిరిపోయింది. ఇటువైపు చూడండి, అలా ఒక బ్రిడ్జ్లా ఉంది, అక్కడ ఏదో చిన్న ఇల్లులా ఉందన్నమాట. కానీ బాగుంది లొకేషన్, అయితే అదిరిపోయింది అలా క్లౌడ్స్, సముద్రం. అండ్ సముద్రం కూడా చూడండి,
ఇక్కడేమో ఒక కలర్ ఉంది, ఆ మధ్యలోనేమో గ్రీన్ కలర్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్లోనేమో ఇంకొక కలర్ ఉంది, ఆ వెనకతల ఇంకొక కలర్ ఉంది. నాలుగు కలర్లు కనబడుతున్నాయి ఒక దగ్గర నుంచి. అక్కడ మాల్ దగ్గర బస్సు ఎక్కి ఈ మాస్క్ వరకు వచ్చామన్నమాట. సో 5 మొరాకో దీరమ్స్ తీసుకున్నారు. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదిగోండి అక్కడ. సో అదే అన్నమాట మాస్క్ దగ్గరికి వెళ్దాం. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, బట్ దూరం నుంచి అయితే చాలా బాగుందని ఇక్కడ నుంచి చూపిస్తున్నా. చూడండి అలా క్లౌడ్స్ ముందు నా మసీదు చాలా బాగుంది ఇక్కడ నేను దూరం నుంచి చూస్తుంటే. అలలు చూడండి ఒక్కోటి ఎంతెంత వస్తున్నాయో, ఎగసి ఎగసి పడుతున్నాయి. అది అమ్మ ఇంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి సముద్రంలో. అక్కడ ఒకటి చూడండి పెట్టలాగా వెనక్కి కూర్చున్నాడు, చిన్న టైర్ మీద కూర్చొని చేపలు పడుతున్నాడు. సూపర్ రను ఎగరా అది అమ్మడి అమ్మ. చాలా మంది అయితే ఇలాగ ఫిషింగ్ ఎక్విప్మెంట్ అది తెచ్చుకొని ఇక్కడ నించుని చేపలు పట్టుకుంటున్నారు. ఇంత పెద్ద అలల్లో అసలు చేపలు వస్తాయో రావా అని నాకు డౌట్ వేస్తుంది. డైరెక్ట్గా చేపలు వచ్చి ఇటు పడిపోతాయి ఒడ్డున, అంత పెద్ద అలలు వస్తున్నాయి ఇక్కడికి. ఈ మసీద్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఫస్ట్ దీని పేరు వచ్చేసి హసాన్ 2 మాస్క్ అంటారు దీన్ని. సో ఇది వరల్డ్లోనే 14th లార్జెస్ట్ మాస్క్ అండ్ ఈ ఆఫ్రికా కాంటినెంట్లో 2nd లార్జెస్ట్ అనమాట. చాలా పెద్దది ఉంది, మెయిన్గా ముందునుంది కదా అది చూసారు ఎంత హైట్ ఉందో. సో వరల్డ్లోనే టాలెస్ట్ మినార్ అంటిది. చాలా పెద్దగా ఉంది మాస్క్ చూడడానికి. ఈ సముద్రాన్ని ఆనుకొని అదిరిపోయింది లొకేషన్ అయితే. నాకైతే చాలా నచ్చింది. అండ్ నాన్ విజిటర్స్ కూడా లోపలికి వెళ్ళొచ్చు. కొంచెం బయటన తిరిగేసి అప్పుడైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ హసాన్ 2 మాస్క్లో దాదాపు 105,000 మంది దాకా ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చంట. మసీద్ లోపల ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్లో అయితే 25,000 మంది దాకా ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ బయటనున్న గ్రౌండ్లో అయితే 80,000 మంది దాకా ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఒక లోకల్ అతను అయితే చెప్పారు. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది చూడడానికి. అసలు అదిరిపోయింది అనుకోండి, పక్కనే సముద్రం దాన్ని ఆనుకొని ఇంత పెద్ద మసీదు చూడడానికి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ మొరాకో ఆఫ్రికా కాంటినెంట్లో ఒక కంట్రీ అయినా సరే మనకి చూడడానికి ఏ మూలన సరే మనకి ఆఫ్రికాలో అనిపించదు. చాలా వరకు అయితే మనకి యూరోపియన్ కల్చర్ ఉంటుందన్నమాట. సో అండ్ చాలామంది ఫ్రెంచ్ మాట్లాడతారు. మీరు ఎక్కడ ఎక్కడైనా చూసుకోండి ప్రతి చోట బోర్డుల మీద అరబిక్లో కానీ లేదంటే ఫ్రెంచ్లో కానీ రాసేసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మొరాకో నుంచి మధ్యలో సముద్రం ఉంటుంది. ఈ సముద్రంకి అటువైపు మనం యూరప్కి వెళ్ళిపోతాం. స్పెయిన్ చాలా దగ్గర అన్నమాట ఈ మొరాకో నుంచి. అరౌండ్ 1900 రూపాయలు అంతే ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ మొరాకో నుంచి. సో చాలా తక్కువ. బట్ మనకి ఒకవేళ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇక్కడి నుంచి ఒకవేళ యూరప్ వెళ్ళాలి అనుకుంటే కనుక, ఇక్కడి నుంచనే కాదు ఎక్కడి నుంచి అయినా యూరప్ వెళ్ళాలంటే మనకి షెంజన్ వీసా ఉండాలి. సో మనకు ఆ వీసా లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. లేదంటే ఇక్కడి నుంచి దగ్గరే కాబట్టి స్పెయిన్ అయినా అటువైపు తిరిగామండి మంచిగా. అండ్ ఎక్కడ చూసినా మనకి ఈ ట్రామ్ సిస్టమ్ కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ కానీ ఈ రోడ్స్ ఇవన్నీ చూస్తే మనకి కొంచెం యూరోపియన్ కంట్రీ లాగే అనిపిస్తుంది మొరాకో చూడడానికి. ఇది ఆఫ్రికా కాంటినెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ కంట్రీ అన్నమాట. సో చాలామంది అయితే యూరప్ నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి. ఆకలి వస్తుందని ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం. నడుస్తూ ఉంటే ఏవో అన్ని రొట్టెల్లో కనబడుతున్నాయి, జనాలు ఎగబడుతున్నారు. సర్లు తిందామని తీసుకున్నాం. ఇటు పేర్లు కూడా తెలీదు, సపరేట్గా ఒక ఫుడ్ వీడియో చేస్తాను. సో ఇది ఒకటి ఇయ్యి అన్నాను, ఇలా అదో మొక్క ఇచ్చాడు. సో ఇవి తిని చూద్దాం ఎలా ఉన్నాయో. ఏదో గోధుమ నొప్పి చేసినట్టు ఉంది, ఆకలి వస్తుంది, ఏదో తినాలి. ఇది తినేసి రూమ్కి వెళ్ళి వెళ్ళిపోదాం. ఇక్కడ కసబ్లాంకాలో కొత్తగా రోడ్లు వేస్తున్నారు, ఎక్కడికక్కడ అసలు ఫుట్పాత్ మీద నడడం కుదరట్లా. చూడండి ఎలా వేస్తున్నారు. సో ఇదంతా కొత్త రోడ్డు అన్నమాట. నేను స్టే చేసేది అయితే ఇక్కడే. ఇదో ఈ బిల్డింగ్ కనిపిస్తుందా,
అండ్ చుట్టూ అయితే కెఫేలో ఉన్నాయి. ఎక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, అక్కడ ఒక మూడు ఉన్నాయి. మొత్తం ఈ చుట్టూ ఈ ఏరియా అంతా కెఫేసే కనబడుతున్నాయి. అండ్ మంచి విషయం ఇంకోటి ఏంటంటే రూమ్కి ఎదురుగా అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. వెళ్ళి ఏమైనా కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాం. నాకైతే బుర్ర పాడైపోయింది. ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసాను అనమాట. పొద్దున పుట్టి పాల్లో ముంచుకొని తిన్నాము బ్రేక్ఫాస్ట్ కింద. జస్ట్ ఈ నార్మల్ బ్రెడ్ ప్యాకెట్ మన దగ్గర అయితే ఒక 40 రూపాయలు ఉంటుందేమో. ఇక్కడ ఎంత తెలుసా, 13 దిరహమ్స్, అంటే అరౌండ్ 110 నుంచి 120 రూపాయలు. ఇది ఈ చిన్న బ్రెడ్ ప్యాకెట్. ఈ బ్రెడ్ ప్యాకెట్కి స్వస్తి మనకొద్దమ్మా. మధ్యాహ్నం ఏమైనా మా హోస్ట్ ఇంట్లో వంట చేసుకుందామని చెప్పి కూరగాయల దగ్గరికి వచ్చాం. ఒక టమాటా 23 రూపాయలు, తర్వాత 2 బంగాళదుంపలేమో 70 రూపాయలు అనమాట. బాగా ఎక్స్పెన్సివ్, బాగా ఖరీదు, ఖరీదైన కూరగాయలు అనమాట. సో 2 బంగాళదుంపలు, 1 టమాటా తీసుకున్నాం. పచ్చిమిర్చి దొరకట్లేదు. పొడి అమ్మ 6 గుడ్లు 150 రూపాయలు అట. మరీ దారుణం ఇది. అసలు గుడ్లు తినాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఏంటో ఈ యూరప్కి దగ్గరలో ఉండడం వల్ల ఈ మొరొక్కో కంట్రీలో అన్ని రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. జస్ట్ ఈ గ్రాసరీస్కి మాకు 480 రూపీస్ అయింది. బాగా ఎక్స్పెన్సివ్ కదా సరుకులు. సో ఇప్పుడు ఇంకా అవి కుక్ చేసి తినేసి ఇంకా మనం రేపు అయితే కలుసుకుందాం ఇంకొక వీడియోలో. రేపు కసబ్లాంకాలో ఓల్డ్ టౌన్ అండ్ కొన్ని మార్కెట్స్ అయితే విజిట్ చేయబోతున్నా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.